హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెడ్తో ఒక కొత్త రకం స్వీట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఇది ఒక్కసారి తిన్నారంటే లైఫ్లో అస్సలు మర్చిపోలేరు. బ్రెడ్తో చేసుకున్న ఈ స్వీట్ డబుల్ కా మీఠాని మించి ఉంటుంది, అంత బాగుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం. బ్రెడ్తో చేసుకుని ఈ స్వీట్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా 8 బ్రెడ్ స్లైస్ని తీసుకుని ఈ విధంగా అడ్జస్ట్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. దీనిని ట్రయాంగిల్ షేప్లో మధ్యలోకి కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకుని రెండు వైపులా ఘీని అప్లై చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి వీటిని ఒక్కొక్కటిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకుంటూ రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అన్నింటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటికి షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలో 1 కప్ షుగర్ని వేసుకోవాలి. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. షుగర్ సిరప్ లైట్ తీగపాకం వస్తూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉండగా మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. స్టవ్ మీద 1 కప్ పాలని మరిగించుకుని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా పాలు మరుగుతూ ఉండగా మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. దీనిలో షుగర్ వేయకుండా 1 స్పూన్ హనీని వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కొద్దిగా థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని ఈ విధంగా ప్లేట్లోకి అమర్చుకోవాలి. ఆల్రెడీ మనం బ్రెడ్ స్లైస్ని షుగర్ సిరప్ నుంచి తీసాం కదా, మనం ప్రిపేర్ చేసుకున్న పాలని ఈ విధంగా వేసుకోవాలి. పాల మేకడని ఈ విధంగా బాగా కలుపుకుని పైన డెకరేషన్ కోసం వేసుకోవాలి. దీనివల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అలానే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. పైన కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, చూస్తుంటేనే కళ్ళతో తినేలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం. దీనిని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఉంటుంది, మరి అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.